వాళ్ళ మీద అఫీషియల్ గా ఇట్స్ ఇన్ పబ్లిక్ డొమైన్, 3,000 కోట్లు పంగనామా పెట్టి ఉరికిపోయిందంట. ఆయనతో ముఖ్యమంత్రి కూసోవడం ఏంది? వాల్షు కర్రా అనేట ఆయనే. వాళ్లకు అసలు పెట్టుబడులే లేవు. 50 షేర్లు అంతే, 50 షేర్లు మాత్రమే ఇద్దరికి. వాళ్ళు అయింది 4-5 నెలల ముందు సింగపూర్లో పెట్టుకున్నారు. వాళ్ళు 839 కోట్లు అంట. జవాబుదారులు కదా వాళ్ళు. 1,000 కోట్లు పెడతారంటే ఎట్లా నమ్మేస్తాం? ఈ ఫ్రంట్ పేజ్ కాస్ట్ అయితే లేదా లేదా మీరు ఇచ్చే స్పేస్, మీడియాలో మీరు ఇచ్చే ప్రతి ఈ బ్యానర్ ఐటమ్ అనేది, దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ స్పేస్. ఈ ఇంపార్టెంట్ స్పేస్కి ఎన్నో ఇష్యూస్ రావచ్చు. రైతుల ఇష్యూస్ రావచ్చు, మహిళల మీద అత్యాచారాలు అవుతున్నాయి, అవి రావచ్చు. కానీ ఏమొస్తున్నది? 1,000 కోట్ల పెట్టుబడి, 839 కోట్ల పెట్టుబడి. ఇది ప్రజలకు ఉపయోగం కాదు. మీరు మోసం చేస్తూ మీ తమ్ముడిని ఎస్టాబ్లిష్ చేయడానికి, వ్యాపారం చేయడానికి, ఏమి రాయితీలు ఇవ్వడానిక, లేకపోతే భూములు ఇవ్వడానిక, దేనికోసమో కాంగ్రెస్ వాళ్ళు సమాధానం చెప్పాలి. దీని మీద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, సైలెంట్ ఉండడం కాదు. ఏమవుతుంది రేపటి దినం? మళ్ళా బట్టి గారు కదా మొన్న లేచినట్టు లేచి ఎవరు చెప్పారు? అలానే మేము చెప్పినామా? ముఖ్యమంత్రి గారు చెప్పారా? మరి రాసిన ప్రతి మీడియా వాళ్ళు వాళ్ళు రాంగా? ప్రతి న్యూస్ పేపర్ రాసింది, అక్కడ ఢిల్లీలో చిట్ చాట్లో కూర్చున్న ప్రతి మీడియా వాళ్ళు రిపోర్ట్ చేశారు. ముఖ్యమంత్రి గారు చెప్పారు అదానికి ఇస్తున్నారు అంట, చేస్తే బట్టి గారు లేచి దబాయించి మీడియానే రాంగ్ అని చెప్పింది. బీఆర్ఎస్ బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా షాడో ప్రతి రాష్ట్రంలో. ఇప్పుడు మొన్న బీజేడీ చూడండి, అఫీషియల్గా 20-30 మందిని వాళ్ళు షాడో క్యాబినెట్ గా అనౌన్స్ చేశారు. మేము చూస్తాం వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరిని కలుస్తున్నారు, ఎవరితో ఒప్పందాలు చేస్తున్నారు, ఎవరికి అప్పచెప్తున్నారు, ఎట్లాంటి వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు నిజంగా పెట్టుబడి పెట్టగలుగుతారా లేదా, బోగస్ కంపెనీల నిజమైన కంపెనీల, అది చెప్పే బాధ్యత, అది చూపెట్టే బాధ్యత మాకున్నది. కాబట్టి ఇవాళ మేము ఇది చూపెడుతున్నాం. ఇది ద బాల్ ఇస్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ కాంగ్రెస్ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ లో ఉన్నది. ఇప్పుడు వారు సమాధానం చెప్పాలి, ఏంటి ఈ సంబంధాలన్నీ? ఒక బారు నడిపించుకునే డైరెక్టరు, ఇంకొకటేమో మీ తమ్ముడు, వాళ్ళు స్వచ్ఛ బయో, వాళ్ళు కాకుండా వాళ్ళ బేనామీని పంపించి MOU సైన్ చేయడం. రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి, వాళ్ళ ప్రతినిధులు సమాధానం చెప్పాలి. ఎంక్వైరీ ఎవరు చేస్తారు? ముఖ్యమంత్రి ఫ్రాడ్ చేస్తుంటే ఇంక ఎవరు ఎంక్వైరీ చేయాలి? ముఖ్యమంత్రి గారు ఇది మానుకోవాలి, ఈ బోగస్ కంపెనీలను కలిసుడు మానుకోవాలి. ఎస్, 100%. మేము నిన్న రిలీజ్ చేసినాం కదా, ఐటీ ఎక్స్పోర్ట్స్ సగానికి సగం పడిపోయినాయి వీళ్ళ ప్రభుత్వంలో. ఉపాధి సగానికి సగం పడిపోయింది. కొత్త ఐటీ ఇండస్ట్రీస్ని వీళ్ళు ఏం తీసుకొని రాలేదు. మేము వెళ్ళినప్పుడు మీరు ఏం తీసుకొని వచ్చారు? డావోస్ నుంచి పోయి అదాని అని అన్నారు. అదాని రాహుల్ గాంధీ వద్దని అంటాడు. మేమేం డిమాండ్ చేస్తున్నాం? ఎస్, మేము డెఫినెట్గా కోర్టుకెళ్ళేటి కోర్టుకు వెళ్తాం. వీళ్ళు చేస్తున్న ఈ ఫ్రాడ్ దాని మీద కోర్టుకు వెళ్తాం. ఎందుకంటే ఆల్రెడీ అఫీషియల్గా యూ హ్యావ్ సైన్డ్ MOUs, MOU సైన్ చేసేసారు మీరు. మేము లీగల్గా వెళ్ళగలుగుతాం, మేము వెళ్తాం కోర్టుకు వెళ్తాం. కానీ మీరు ఆపరా? కాంగ్రెస్ ప్రభుత్వం ఆపదా? Day 1 ఒక బోగస్ కంపెనీ, Day 2 తమ్ముని కంపెనీ, Day 3, Day 4 ఇట్లా ఎన్ని రోజులు ఇంకా ఇంకెంత మోసం చేస్తారు? ఇది బంద్ చేయండి అని చెప్తున్నాం రేవంత్ రెడ్డి గారికి. సోషల్ మీడియాలో అందరూ ఇమీడియట్గా వెతుకుతున్నారు. ఏదన్నా కంపెనీ ఇట్లా అనౌన్స్మెంట్ రాగానే కంపెనీ పుట్టుపురోత్రాలు ఏందని చూస్తున్నారు అందరు కూడా. పబ్లిక్ డొమైన్లో ఉన్నాయండి ఈ డాక్యుమెంట్స్. ఒక కంపెనీ రిజిస్టర్ అయినప్పుడు మన దేశంలో వాళ్ళ అడ్రస్లు ఇస్తారు, పాన్ నంబర్లు కూడా ఉన్నాయి. ఇక మేము ప్రైవేట్ డీటెయిల్స్ పెట్టొద్దు కాబట్టి మేము చెప్తలేము, కానీ ఇందులో పాన్ నంబర్స్తో సహా ఉన్నాయి, అడ్రస్లతో సహా ఉన్నాయి. ఎందుకు ఇదంతా? నెలల ముందే, ఇప్పుడు ఆ MOUలో ఉన్న వ్యక్తి కొన్ని నెలల ముందే ఇవ్వండి ఫోటో. మళ్ళీ దీనికి సమాధానం చెప్పకుండా ఏమంటారు? కేసులు వేస్తారు. ఏమి ఇవన్నీ కూడా పబ్లిక్ డొమైన్లో ఉన్న పిక్చర్సే, ఇందులేవి కూడా మార్ఫ్డ్ కాదు, క్రియేటెడ్ కాదు, ఎడిటెడ్ కానే కాదు. వీఆర్ రెడీ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ఎంక్వైరీ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆన్ దిస్ ఎవిడెన్స్. కానీ సమాధానం చెప్పమనండి. అసెంబ్లీ నుంచి అయితే పారిపోయారు, సమాధానం చెప్పలేకపోయారు. అడిగారు కదా కౌశిక్ రెడ్డి గారు సోమ్ డిస్టిలరీస్ మీద ఎంక్వైరీ అడిగారు. ఆర్టీసీ టికెట్ అమెరికా పర్యటనలో భాగంగా చాలా పత్రికల్లో కూడా ఫ్రంట్ పేజ్ న్యూస్, 1,000 కోట్లతో స్వచ్ఛ బయో ప్లాంట్ తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు అని.
నిన్ననే వాల్ష్ కర్రా అనే ఒక బోగస్ సంస్థ విషయం మీద అవన్నీ కూడా డీటెయిల్స్ పెట్టి, అసలు 4-5 నెలల ముందే మొదలైన కంపెనీ సింగపూర్లో దాన్ని పెట్టుబడులు దానికి కేవలం ఒక 50 షేర్లను ఇట్లా పెట్టి ఓపెన్ చేసేసి ఇప్పుడు అట్లాంటి కంపెనీ 839 కోట్లు పెట్టడము, ఆ ఫ్రాడ్ కంపెనీ విషయం మీద ఇవాళటి వరకు కూడా 24 గంటలు గడిచిన నిన్న ఈ సమయానికి నిన్న ప్రశ్నిస్తే ఇప్పటి వరకు ఒక్క రెస్పాన్స్ కూడా ప్రభుత్వం నుంచి కానివ్వండి, ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి రాలేదు. పదే పదే ఫ్రాడ్ కంపెనీలను గోధీ ఇండియా అని, సోమ్ డిస్టిలరీస్ అని, మెయిన్ హార్ట్ అని, నిన్న వాల్ష్ కర్రా అని, బోగస్ కంపెనీలు ఫ్రాడ్ కంపెనీలనే అనుకున్నాం. కానీ ఇప్పుడు ఒక కుటుంబ కంపెనీ కూడా వచ్చింది. ఉద్యమంలో కొట్లాడి ఎన్నికల్లో నిలబడి ఓట్లు తెచ్చుకొని, రికార్డు స్థాయిలో ఓట్లు తెచ్చుకొని హరీష్ రావు గారు కానివ్వండి, కేటీఆర్ గారు కానివ్వండి, ఉద్యమంలో పాల్గొన్న కవిత గారిని కానివ్వండి, తీవ్రంగా కుటుంబ పాలన అని అటాక్ చేశారు. కానీ తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ కూడా కనబడని, ఇప్పటి వరకు ఎలక్షన్స్లో కూడా పాల్గొనని, మరి పార్టీకి ఏమైనా పనిచేసిర్రో లేదో తెలియదు కానీ ఒక దండుపాల్యం బ్యాచ్, కుటుంబ అసలైన కుటుంబ పాలన, దోపిడీ పాలన ఎలా కనబడుతున్నది? ఒక బ్యాచ్ ఏమో ఆస్ట్రేలియాలో ఉన్నది, అనుముల కొండలరెడ్డి గారి బృందంలో. ఇప్పుడే వస్తుంటే హైదరాబాద్ నగరంలో మొత్తం గోడల మీద పోస్టర్లు కనబడ్డాయి. అరే ఎవరినే ఎవరో, ఇప్పుడే జూల నుంచి ఒక సింహం బయటకు వచ్చింది, సింహం పోస్టర్ వేసిరు. ఎవరినే అని చూస్తే తిరుపతి రెడ్డి గారి, అనుముల తిరుపతి రెడ్డి గారి బర్త్డే అంట మొత్తం హైదరాబాద్ గోడలంతా అనుముల తిరుపతి రెడ్డి గారికి అప్పచెప్పేసారు. వీళ్ళిద్దరు ఇట్లుంటే నేనేమన్నా వెనుకకు పోయినానా, నాకు కూడా ఏమన్నా చేయాలి కదా అన్న ముఖ్యమంత్రి అయిండు అని అమెరికాలో ఉన్న జగదీష్ అనుముల గారు, ఇది అమెరికా పర్యటనలో భాగంగా వారితో పాటు కనిపిస్తున్న ఇంకొక సోదరులు జగదీష్ రెడ్డి అనుముల గారు, నిన్న స్వచ్ఛ బయో ప్లాంట్ తోని ఎంఓయు ఒప్పందాలు 1000 కోట్లు అని ప్రకటించింది. ముఖ్యమంత్రి గారి కార్యాలయం, ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. ఇందులో వారు చేసిన ట్వీట్లో, వారు చేసిన ప్రకటనలో, మీడియా ప్రకటనలో సునంగీత్కి చెందిన ఒక సైంటిస్ట్ పేరు ప్రవీణ్ పరిపాటి గారు, వారు ఇక్కడున్నారు. ఓకే, మరి ఇందులో స్వచ్ఛ బయో వాళ్ళు ఎక్కడున్నారు, ఎవరు అసలు వీళ్ళందరూ ఎవరు అని ఒక స్టడీ చేస్తే, అసలు స్వచ్ఛ బయో అనే సంస్థ దాని రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ చూస్తే, ఇది కేంద్ర ప్రభుత్వం కంపెనీస్ యాక్ట్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫేర్స్ నుంచి తీసిన డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్లో 2 డైరెక్టర్స్ ఉన్నారు ఈ కంపెనీకి. డైరెక్టర్ నంబర్ వన్ వేదవల్లి శివానంద రెడ్డి, స్వచ్ఛ బయోకి సంబంధించిన ఫస్ట్ డైరెక్టర్ వేదవల్లి శివానంద రెడ్డి. రిజిస్ట్రేషన్ అడ్రస్ నవనిర్మాణ్ నగర్, రోడ్ నంబర్ 71, నవనిర్మాణ్ నగర్. ఎవరి వేదవల్లి శివానంద రెడ్డి గారు స్వచ్ఛ బయో 1000 కోట్లు ఏదో తీసుకొని వస్తారు అంటే, వారికి ఇంకొక కంపెనీ ఉన్నది ఉత్తరప్రదేశ్లో, మెజే బార్. డేట్ ఆఫ్ అప్లికేషన్ 24